నమస్తే సార్. ఏంటిదంతా? ఇతను నన్ను చంపడానికి రావడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? నన్ను అన్పాపులర్ చేసే అధికారం మీకెవరిచ్చారు? బయటకు వచ్చి చూడండి. మీడియాలో మొత్తం నేనేదో చేసినట్టు మాట్లాడుతున్నారు. నా పర్మిషన్ లేకుండా, నా కంప్లైంట్ లేకుండా ఇదంతా ఎలా జరిగింది? అసలు ఎవరు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? క్షమించండి సార్, మీ మీద హత్య ప్రయత్నం చేయడానికి రాత్రి రాజు మీ ఇంటికి వచ్చాడని మీ మేనల్లుడు దీపక్ కంప్లైంట్ ఇచ్చారు. దీపక్క ఎక్కడవాడు? అవును మావయ్య, ఇదిగో చూడండి, నిన్న నైట్ రాజు లోపలికి వచ్చాడు. ఈ వీడియో ఫుటేజ్ చూడండి మావయ్య. మనిషివా పశువా? నీలోని పశుత్వం చూసారా? నేను పెళ్లి చేసుకోనంది. అటు చూడరా, రాజు నా భర్త. ఎలా గాయాలతో ఉన్నాడో చూడు. మమ్మల్ని ఏమీ చేయలేక ఇలాంటి దొంగ కేసులు బనాయిస్తావా? మా నాన్న కొంట్లో బాగలేదని తెలిసి నేను చూడ్డానికి వస్తే రాజు నన్ను తీసుకెళ్ళడానికి వచ్చాడు. దీనికి నువ్వు కావాలని వీడియో తీసి రాజుని అరెస్ట్ చేస్తావా? నువ్వు రాత్రి చూసిన వాడివి, తాపీగా వీడియో తీస్తూ ఎందుకు కూర్చున్నావు? ఉదయం వరకు ఎందుకు ఆగావు? మూర్ఖుడా, ఇంకోసారి నా భర్త జోలికి వస్తే నరికి పారేస్తాను. జాగ్రత్త. ఇన్స్పెక్టర్ గారు, ఇది నిజమేనని మా నాన్న చెప్తే, ఆయన కూడా ఈ విషయాన్ని నమ్మితే రాజుతో పాటు నన్ను అరెస్ట్ చేయండి. లేదంటే మా మానాన మమ్మల్ని బ్రతకనివ్వండి. ఇన్స్పెక్టర్ గారు, ఇదంతా నేను నమ్మానని ఎవరు చెప్పారు? వీడిలాంటి మూర్ఖుడు కాదు ఈ సూర్యప్రతాప్. పోయిన వాళ్ళు పోయారనుకుని తలకడిగేసుకున్నాను. అంతేకాని కక్షలు కార్పణ్యాలు పెట్టుకుని ఇంత నీచ స్థాయికి దిగజారే క్యారెక్టర్ నాది కాదు. అరే ఈడియట్, ముందు కేసు విత్డ్రా చేసుకో. వెళ్ళు. కేసు వాపస్ తీసుకున్నాను కదా అని క్షమించేశానని ఎవరు అనుకోవద్దు. నేను నేనే, పోయేదాకా నేనే. ఈ విషయంలో మార్పు రాదు. చెప్పండి సార్. చూశారుగా, ఇందులో నా ప్రమేయం ఏం లేదు. దీపక్ పొరపాటు పడి తొందరపడిచ్చిన కంప్లైంట్ ఇది. కేసు విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఎవరూ నన్ను చంపడానికి రాలేదు. ఉంటారు. తప్పండి, తప్పండి సార్. ఇంతమందిలో నన్ను చంపదెబ్బ కొడతావా? ఇప్పటి నుంచి ప్రతి క్షణం నీ జీవితంతో ఆడుకుంటాను. ఇటు ఇవ్వండి అత్తయ్యా, నేను కాపురం పెడతాను. ఏడుగున్నాయమ్మా. అమ్మా,
ఒరయ్యా నొప్పిగా ఉన్నదా? వాళ్ళు అసలు మనుషుల పశువులు నా కొడుకును గుడ్డిని బాగున్నట్టు బాగుతారా? ఎంత పోలీసులు అయితే మాత్రం అన్నయ్యని ఇంత దారుణంగా కొట్టడం ఏంటినా? అధికారం చేతిలో ఉన్న వాళ్ళకి అడ్డు అలుపు ఏంటుంటదమ్మా? వాళ్ళని అడిగే వాళ్ళు ఎవరు, ఆపే వాళ్ళు ఎవరు? అసలు తమ్ముడు ఏం తప్పు చేశాడన్నా పోలీసులు పట్టుకెళ్లారు? నా బిడ్డ నిప్పు లాంటి మనిషి ఆడందుకు తప్పు చేస్తాడే? పెద్దయ్య గారు పక్కనుండే తప్పుడు మనుషులు మన రాజు మీద అన్యాయంగా కేసు బారాయించాలని చూశారు. ఎవరు నాన్న వాళ్ళు? ఇంకెవరు? ఆ దీపక్కే. తనతో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నానని నా మీద కోపం పెంచుకున్నాడు. డైరెక్ట్ గా నన్నేమి చేయలేక రాజు మీద తన ప్రతాపం చూపించాలని ప్రయత్నించాడు. వాడికి సరైన సమాధానమే చెప్పాను. మెల్లగా మెల్లగా కాపడం పెట్టమ్మా. ఒరే అయ్యా, ఏట్రా మరి అంత నొప్పిగా ఉన్నదా? ఒకగానొక్క కొడుకని ఇంటి పుట్టినప్పటి నుంచి అపురూపంగా చూసుకున్నా, ఆ తర్వాత వచ్చే కోడలు ఈ ఎట్టా చూసుకుంటుందని ఎప్పుడు భయపడుతూ ఉన్నా. రూపని చూస్తుంటే, తనకి నా బిడ్డ మీద ఉన్న ప్రేమను చూస్తుంటే, మా రాజు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని మంచి పని చేశాడనిపిస్తుంది. రాజు, రాజు ఏంది రాజు ఈ దెబ్బలన్నీ? ఏ బద్మాష్ గారు ఇట్లా చేసిండు? బయట ఎవరో చెప్తుంటే నేను నమ్మలేదు. ఇంత దారుణంగా మనుషుల్ని ఎవరైనా కొడతారా? నువ్వే రోజు ఎవరికి అన్యాయం చేసినోడివి కాదు, బస్తీలో అందరికి సాయం చేసినోడివే. గట్లంటో నిన్ను కొట్టనీకి గా పాపిష్టానికి చేతులు ఎట్లా వచ్చినాయి? అవును, మా తమ్ముడు ఏ రోజు గొడవలకి పోయింది లేదు, ఎవరితోనూ తగాదా పడింది లేదు. చెయ్యని తప్పుకి ఈరోజు శిక్ష అనుభవిస్తున్నాడు. అమ్మాయి గారు, మీరు ఇంకా నిద్రపోలేదా? లేదు రాజు, నిద్ర రావడం లేదు. ఇప్పుడు ఎలా ఉంది? ఒళ్ళు నొప్పులు తగ్గాయా? పర్లేదు అమ్మాయి గారు, టాబ్లెట్ వేసుకున్నాక బాగా నిద్ర పట్టింది. ఆయన నా గురించి ఆలోచించి మీరు మనసు పాడు చేసుకోవడం బాగాలేదు. జరిగిందేదో జరిగిపోయింది, మీరేం బాధపడకండి. బాధపడకుండా ఎలా ఉండను రాజు. అసలు ఈ గొడవ అంతా జరిగింది నా వల్లే. నాన్నని చూడడానికి నేను మా ఇంటికి వెళ్ళడం వల్లే కంగారు పడి నువ్వు అక్కడికి వచ్చావు. మా అత్తయ్య దీపక్ ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. నిన్ను అన్యాయంగా కేసులో ఇరికించాలని చూశారు. పోలీసులకి లంచం ఇచ్చి స్టేషన్లో నిన్ను ఇబ్బంది పెట్టారు. ఇంట్లో ఇంతమంది ఇబ్బంది పడుతున్నారంటే కారణం నేనేగా. ఏంటమ్మాయి గారు మీ చాదస్తాం? దీపక్ చేసిన తప్పుకి మీరెలా బాధ్యులవుతారు? కన్న తండ్రి ఆరోగ్యం బాధగా తెలిసినప్పుడు ఏ కూతురైనా మీలాగే తల్లడిల్లిపోతుంది. వెంటనే తండ్రిని చూడాలని, పలకరించాలని, పరామర్శించాలని తపన పడుతుంది. మీరు చేసింది కూడా అదే. పెద్దయ్య గారి ఆరోగ్యం కుదుటపడిందని తెలిసిన తర్వాతే మీ మనసు స్థిమితపడింది. అమ్మా, మీ వైపు మీరు చేసిందంతా కరెక్టే. అక్కడికి వెళ్తే చిక్కుల్లో ఇరుక్కుంటారేమోనని టెన్షన్ పడుతూ నేను అక్కడికి రావడం కరెక్టే. కాకపోతే అమ్మాయి గారు అన్ని ఎపిసోడ్లను పూర్తి ఉచితంగా చూడండి కేవలం జీ ఫైవ్లో.